రాకేంద్ర మోహళి గారు సో మాకు ఇంకా డీటెయిల్స్ కావాలి సినిమా గురించి అవును తమిళ్లో టైటిల్ నాకు పలకడం రావట్లేదు ఇది సత్యం సుందరం ఎందుకైంది అండ్ ఇంకా మీ జర్నీ యునో విత్ దిస్ ఫిల్మ్ మాకు చెప్పాలి ఓకే ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి ఇతర మాధ్యమాల వాళ్ళకి ప్రేక్షకులందరికీ కార్తీ గారి సూర్య గారి ఫ్యాన్స్కి హాయ్ శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ హాయ్ హలో మీరు అడిగిన ప్రశ్నతో ముందు స్టార్ట్ చేద్దాం తమిళ్ తమిళ్లో దీని పేరు మెయ్య అడగన్ కదా సో ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా చాలా వరకు చూస్తే సినిమాలు తమిళ్లో ఏం పేరు ఉన్నాయో అదే పేర్లు పెట్టేస్తున్నారు అంటే నేను దానికి పెద్ద ఫ్యాన్ కాదు టు బి ఆనెస్ట్ అంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగింది మా వెనల్కంటి గారు మా నాన్నగారిది డబ్బింగ్ సినిమాలు చేసిన తెలుగు కొత్త పేరు పెట్టేవారు ఎందుకంటే ఇక్కడ ఒక ఆడియన్స్ ఉన్నారు వాళ్ళకి మనం సినిమా కేటర్ చేయాలి అంటే దట్ మీన్స్ వీ రెస్పెక్ట్ దిస్ ఫీల్డ్ ఆల్సో దిస్ ఆడియన్స్ ఆల్సో కాబట్టి నాకు యధావిధిగా ఆ పేరు పెట్టకుండా ఈ సినిమాకి యాప్ట్గా సరిపోయే టైటిల్ పెట్టాలని ఆలోచించి దీనికి చాలా మేధోమతనం చేసి నిజంగా చాలా ఆలోచించాల్సి వచ్చింది ఈ ఈ టైటిల్కి అరవై అవ్వడానికి ఈ టైటిల్ ఎందుకు పెట్టానని మీరు సినిమా చూసి తెలుసుకోండి నేను చెప్పడం సమంజసం కాదు సో అది ఎందుకో అన్న ప్రేమ్ గారికి కూడా తెలుసు అందుకే నేను ఇక్కడేం రివీల్ చేయట్లేదు సో యా ముందుగా అది అండ్ ఈ సినిమా గురించి సింపుల్గా చెప్పాలంటే మనం చిన్నప్పుడు స్కూల్ టైమ్స్లో ఊహించుకోండి వేసవి సెలవుల్లో ఎక్కడో మారుమూల ఒక పల్లె అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పల్లెటూరు అక్కడ మన అత్తవారిల్లో లేదా పిన్ని వాళ్ళిల్లో అక్కడికి వెళ్తాం వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టగోడ పక్కనే ఒక పిల్ల కాలువ అక్కడ మొత్తం అందరూ ఇలాగ గుంపుగా కూర్చొని ఒక డేగిసాలో కలిపెడుతున్న ఆవకాయ ముద్దాను సో ఇలా ఇవన్నీ ఎంత సింపుల్ విషయాలైనా పెద్దయిన తర్వాత అది ఎంత గొప్ప మనకు అర్థమవుతాయి సో అలాగా దిస్ ఫిల్మ్ విల్ గ్రో ఇన్ యూ దిస్ విల్ గెట్ హెచ్ ఇన్ యూర్ హెడ్ ఆఫ్టర్ యూ వాచ్ ఇట్ ఒక్కసారి ఈ సినిమా చూస్తే మీరు దీన్ని థియేటర్ లో ఎన్నిసార్లు చూస్తారో తెలియదు కానీ లో మ్యాటర్ ఏంటంటే ప్రశాంత్ వర్మ గారు ఎంట్రీ ఇచ్చారు ప్రశాంత్ వర్మ గారికి హార్డియస్ట్ వెల్కమ్ టు అవర్ డైరెక్టర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు హార్డీ వెల్కమ్ టు యూ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ సత్యం సుందరం ఎస్ హనుమాన్ సినిమాతో రీసెంట్ గానే హండ్రెడ్ క్రోవర్సే కాదు హండ్రెడ్ డేస్ కూడా ఫంక్షన్ డైరెక్టర్ వెల్కమ్ ప్రశాంత్ గారు సారీ హాయ్ బ్రదర్ వెల్కమ్ హాయ్ సో అది చెప్తున్నాం కదా అంత సింపులెస్ట్ ఎమోషన్స్ ఎంత గొప్పవో మనకి లేటర్ ఇన్ లైఫ్ అర్థం అవుతాయి కదా అలాంటి ఒక సినిమాగా ఇది అందరి మధ్యలో నిలిచిపోతుంది అనేది నా ఉద్దేశం అండ్ అది చెప్తున్నాం కదా ఒక సీతకు ఒక రెక్కలు చప్పుడు వినగలిగితే ఒక సీతాకాలం చలిలో వెచ్చని దుప్పటి కప్పుకొని పడుకోగలిగితే లేదా ఒక వెన్నెల మన కంటిపాపు మీద గిల్లుతుంటే లేదా ఒక మట్టి వాసన మనకి చల్లుతుంటే ఎంత అందంగా మనం ఫీల్ అవుతామో అవి మనం బయటికి కొన్ని కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేయలేము కానీ అది చూస్తున్నప్పుడు అనుభవిస్తున్నప్పుడు ఎలాంటి ఒక అనుభూతి మీకు కలుగుతుందో ఈ సినిమా చూసినప్పుడు తప్పకుండా అనుభూతి కలుగుతుంది అండ్ రీసెంట్గా అన్ దాదాపు యాక్షన్ బేస్డ్ ఫిల్మ్స్ కంటిన్యూస్గా అవే వరుస పెట్టి సరంలాగా పేలుతూ వస్తున్నాయి ఆ సరం మధ్యలో ఇదొక అందమైన చిచ్చుబుడ్డి ఒక అందమైన భూచక్రం అలాంటి ఒక ఫీలింగ్ అనిపిస్తుంది దిస్ ఇస్ వాట్ ఇస్ సత్యం సుందరం వెన్ ఐ వాచ్ట్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ కొన్ని సినిమాలు మనం మనీ ఓరియంటెడ్గా మానిటర్ పరంగా చేస్తాం కొన్ని మనసుకు నచ్చి చేస్తాం ఇది రెండో కేటగిరీ ఇది నాకు చూ చూడంగానే నేను కార్తెన్నకి ఉండబట్లే కంటిన్యూస్గా ఫైవ్ టైమ్స్ కాల్ చేశాను ఇఫ్ యూ రిమెంబర్ నా వన్ నైట్ ఐ కెప్ట్ ఆన్ కాలింగ్ యూ యూ సడన్లీ ఎన్ అఫౌ వాట్ హ్యాపెన్ లేదా ఐ వాజ్ ఓవర్వెల్ విత్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని సో ఐ వాంట్ టు టాక్ టు హిమ్ ఇన్స్టెంట్లీ దట్స్ వాట్ హ్యాపెండ్ అండ్ ప్రేమ్ గారికి అదే చెప్పాను నేను కలిసినప్పుడు ఇది ఇది క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఈ సినిమా అండి అ స్వీట్ అండ్ నైస్ ఫిల్మ్ మీరు మర్చిపోలేని ఒక సినిమా అవుతుంది అండ్ ఇందులో యాక్ట్ చేసిన శ్రీదేవి గారు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు అండ్ ద కెమిస్ట్రీ బిట్వీన్ కార్తీక్ గారు అండ్ అరవింద్ స్వామి గారు ఇస్ మైండ్ బ్లోయింగ్ అనమాట అంటే ఇది ఎక్కడ ఒక సినిమా చూస్తున్నా అనే ఎమోషన్ అయితే కలగదు మీకు ఓకే మన ఫ్యామిలీతో మనం కూర్చొని మాట్లాడుతుంటే ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం అంత కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేంత కెమిస్ట్రీ ఉంది అండ్ దీంట్లో డీపెస్ట్ ఎమోషన్స్ కొన్ని చెప్పబడ్డాయి అవన్నీ అద్భుతంగా పోర్ట్రేజ్ చేసిన ప్రేమ్ గారికి ముందు థ్యాంక్స్ చెప్పాలి చాలా మంచి సినిమా ఇచ్చినందుకు నేను రాయడానికి ముందు స్కోప్ ఇచ్చినందుకు ఏదో ఉండాలి కదా రాయడానికి నాకు కూడా హై ఇవ్వాలి కదా రాస్తున్నప్పుడు సో అంత స్కోప్ ఇచ్చిన ప్రేమ్ గారికి థ్యాంక్ యూ అలా అసలు ఎడంకాలి ఇలా కొట్టినట్టు పర్ఫామ్ చేసేయగలిగ మన కార్తీఆర్ని అయితే అసలు ఎర్రక్కటి చేతికిచ్చాడు దేనికి అంటే మీరు చూసింటారు యాక్షన్ ఫిల్మ్స్ ఆయన చేయడం ఆయన ఆయనకి అలవాటే ఖైదీల నుంచి నేను రాశాను నేను చూశాను ఖైదీలు సుల్తాన్ కానీ ఇందులో కనిపించే అన్న మాత్రం స్పెషల్ మీరు మర్చిపోలేని ఎంత స్పెషల్ మీరు మళ్ళీ మళ్ళీ ఓటీటీలో కూడా ఇది వచ్చిన తర్వాత ఇరవై ముప్పై సార్లు చూసే ఎంత స్పెషల్ సో యూ విల్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్ విచ్ అప్లేడ్ అండ్ థ్యాంక్ యూ హాస్ బీన్ అవర్ వాట్ ఫిఫ్టీన్త్ ఫిల్మ్మా ఆల్మోస్ట్ సో సో ఆల్వేస్ గ్లాడ్ టు గెట్ అసోసియేట్ విత్ యూ సురేష్ బాబు గారు బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అండి అంటే యు ఆర్ మై ఇన్స్పిరేషన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ప్రశాంత్ వర్మ బ్రో వండర్ఫుల్ ఫిల్మ్ రీసెంట్ గా చూసాను దట్స్ వండర్ఫుల్ వర్క్ హనుమాన్ టాలీవుడ్ లెవెల్ ని పెంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా ఇట్ ఈస్ కమింగ్ ఆన్ ట్వంటీ ఎయిత్ ఆఫ్టర్ దేవరా ట్వంటీ సెవెన్ దేవరా కోర్స్ ఆఫ్ అఫ్కోర్స్ అది చూసిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ డే దీనికి వచ్చేసి ఈ సినిమా కూడా చూసేయండి విల్ బి రియలీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయిపోయిందండి అంతే అమేజింగ్ అండి థ్యాంక్ మొత్తానికి రైటర్ అనిపించుకున్నారు ఎందుకంటే మొత్తం కళ్ళకు కట్టినట్టు ఎమోషన్స్ అన్ని చెప్పారు మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ థ్యాంక్ యూ సో ఎస్ రాకేంద్ర మౌళి గారి మాటల్లో మనకు అర్థమైంది క్లియర్ గా ఈ సినిమా మనకి నైంటీ సినిమా చూసినప్పుడు ఎలా అయితే మీ అందరిలోనూ ఫస్ట్